హాయ్ అండి, వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివ్యూస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఐశ్వర్య చేసిన కుట్రలన్నింటినీ కూడా ఆనంద గజపతి వర్మ బయట పెట్టేస్తాడు. ఇక ఐశ్వర్య నిజ స్వరూపం తెలిసి వసంత ఐశ్వర్య చెంపపై కొడుతుంది. అయితే ఐశ్వర్య ఏమాత్రం తగ్గకుండా, ఈ ఆస్తులన్నీ కూడా నా పేరుతో ఉన్నాయి, బయటికి వెళ్ళవలసింది మీరే అని అంటూ ఆనంద గజపతి వర్మని వసంతని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్తుంది. అసలు ఈ ఆస్తులన్నింటి ముందు నువ్వు నా దగ్గర నుంచి లాక్కున్న ఆస్తి నా కాలి గోటితో సమానం. అసలు నాకు ఈ ఆస్తులు అవసరం లేదు, నీకే ఇచ్చేస్తున్నాను, తీసుకో అని అంటూ వసంత మనం వెళ్ళిపోదాం పదా అని అనడంతో అలాగేనండి అని వసంత అంటుంది. ఇక వసంత చాలా చాలా బాధపడుతూ ఉంటుంది. శ్యామ వసంతను పట్టుకొని పదం రత్తయ్య అని అంటుంటే డాడీ రా డాడీ వెళ్దాం మన ఇంటికి వెళ్దాం అని అఖిల్ శ్యామ ఆనంద గజపతి వర్మని వసంతని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.